ఆషాఢమాసపు వర్షపు జల్లులకు కొత్త చిగుర్లు తొడిగి నిండా ఆకులతో ఉల్లాసంగా కనిపిస్తుంది గోరింట. ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి. ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశాలు ఎక్కువ. అలాగే చల్లబడిన బయట వాతావరణానికి శారీరక వేడికి సమతుల్యత లోపిస్తుంది. దీనిని బ్యాలెన్స్ చేసే శక్తి గోరింటాకు ఉంటుంది. వర్షాల కారణంగా నీడల్లో తరచూ పాదాలు తడుస్తుంటాయి. ఇలాంటప్పుడు పాదాలు చర్మానికి సూక్ష్మక్రిములను ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. గోళ్ళకు కూడా గోరింటాకు పెట్టడం వల్ల గోళ్ళు పెళుసుపారటం, గోరు చుట్టూ రావడం వంటి సమస్యలు దరిచేరు. ఎర్రగా పండిన చేతులను చూసుకుని అంతగా మురిసిపోయే వనితలు గోరింటాకుని సౌభాగ్యానికి ప్రతీకగాను భావిస్తారు. గోరింటాకు ప్రాముఖ్యతను తెలుసుకోవడమే కాదు, మహిళలంతా ఒక చోట చేరి వేడుకలా మార్చుకుంటారు. వివాహ వేడుకల్లో మెహందీ ఫంక్షన్కు ఉన్న ప్రాధాన్యత ఆషాఢ గోరింటాకు వర్తింపజేస్తున్నారు. ఆషాఢంలో గోరింటాకు పుట్టుకునే సాంప్రదాయం రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ మాసంలో వర్షాలు పడి వాతావరణం అంతా చల్లగా మారుతుంది. సూక్ష్మక్రిములు పెరిగిన అంటురోగాలు వ్యాపిస్తాయి. బయట వాతావరణానికి తగ్గట్టు శరీర ఉష్ణోగ్రత మారదు కాబట్టి ఒంట్లోని వేడిని తగ్గించే గోరింటాకును పెట్టుకుంటే ఆ సమస్య తీరుతుంది. ఇంకా మహిళలు పనులు చేస్తూ అస్తమానం నీటిలో తడుస్తూ ఉంటారు. చర్మము, గోళ్ళ ఆరోగ్యానికి ఉపయోగపడే గోరింటాకును పెట్టుకుంటే వర్షాకాలంలో వచ్చే చర్మవ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. ఆధ్యాత్మికంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక. ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఆయుర్వేదం ప్రకారం గోరింటాకులే కాదు, పూలు, వేళ్ళు, బెరడు విత్తనాలు అన్ని ఔషధ గుణాలు కలిగినవి. చర్మం పైన వచ్చే ఎలర్జీని తొలగించడానికి గోరింటాకు ఉపయోగపడుతుంది. ఒకప్పుడు గోరింటాకు పెట్టుకోవడానికి ఎంత శ్రమ పడేవారు. ఆకు కోసుకొచ్చి రోట్లో రుబ్బి చేతులకు పెట్టేవారు. అలా పెట్టాక అది ఎర్రగా పండాలంటే కొన్ని గంటలు కదలకుండా కూర్చుని ఓపిక్గా ఎదురు చూడక తప్పేది కాదు. అయితే కాలంతో పాటు గోరింటాకు మారుతూ వచ్చింది. క్షణాల్లో చేతుల మీద సరికొత్త డిజైన్లను తీసుకొచ్చి కోన్లో తయారైంది. బోసిన వల్ల బుజ్జాయి చిట్టి చేతిలోకి గోరింటాకు పెట్టి ఎర్రసావిని తెప్పిస్తే పొట్టుపావడాతో మస్తాపైన అమ్మాయి అరచేతులండా వంపులు తిరిగిన పూల తీగల మెహందీ డిజైన్ వేస్తే చూడ్డానికి రెండు కళ్ళు చాలు.